శ్యామ స్థైర్య విజయ అభయ రీ గుడి గుడి అని తీసుకొచ్చో. ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. అదే, ఆవిడకి మాటలు రావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే అదిరిపోద్ది. కొంచెం చింతపండు తీసుకురా. హలో హలో, నిన్నే షారూఖ్ ఖాన్ నన్న మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో 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 ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్ మేరే పాస్ గనీ హై. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు. పంతులు గారు, అందరికి బొట్లు పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టినా. నా ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని, ఆ చింతకాయలోడు అని ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా? గన్నేస్తా కొడుకుల పైన. చదువువా? అరేందన్నా, ఈ బచ్చాయాలో కూడా పనికిరానన్నా నేను? సర్లే, రేపటి నుంచి ఏదోడు చూడు. చూసుడు కాదన్నా, సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రైది? అరే చింతపండు, నిన్నే ఎవడు ఎందుకు వచ్చిండు? ఆ అవరం మీ సంగతి చెప్తా అన్నా, మన డౌట్ నిజమేనే. వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది సంపేయాలా? థ్యాంక్స్ అన్న, విత్తనన్నా బోని కొడతా, లవ్ యూ అన్నా. అది కదన్నా, అక్కడ రాసింది వేరు, చదివి మా తెలవారా? మాకు సదనీకి రాదా? జిఏఎన్ గన్, ఏఎస్ఐ కసీ, ఎఫ్ఓసిఎస్ ఫసక్, కొనకేం పెట్టిల్రా? షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిత్తారా? ఎవరిని బలిత్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గనన్నారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తా అన్నారు కదరా, చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగా ఉంది ఎక్కువ పాలిస్తుంది. ఏంటో ఏదో. స్మైల్
గేదెలో నడవ రాదా నవ్వు. ఏంద్రా నన్ననుకుంటే ఫోటోలు తీస్తావేంద్రా, చల్ దిది దిది రీల్ బయటిది, దాన్ని నిన్ను ఇక్కడ కలిసేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు, ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తాయి. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ? నేనెక్కడ? సార్ ఇది మాట వరుసుకున్నాను సార్. సరే సెకండ్ హీరోరా, సారీ సెకండ్ విలన్, సెకండ్ విలన్, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రాబాయ్, ఏయ్ కెమెరా. వా రీల్ ఎక్కించకుండా రీల్ గడగకుండా ఏమన్నా ఫోటోలు తీసిన అరబాయ్, నీ దగ్గర మస్తు మాలున్నారు అబ్బాయి. చల్ నీతో మంచి ఫోటోలు, జబర్దస్త్ ఫోటోలు తీస్తా నడు. అరే ధర్మకోల్ నర్రా. కళ్యాణ్ అరే గణేష్ అని వచ్చిండే గణేష్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు రావు అని టెన్షన్ పడ్డా అన్న. రా అన్న రా. అరే జరగండి రా. ఏ జరగదు తమ్ముడు, ఏ జర్రా. అరే అన్న రా అన్న. అన్న కేక్ పెట్టన్న. తిన మామృత తింతలి, అమృత తిను తింతలి తినరా. అమృత తినమ్మా. అన్న ఏమనుకోకన్నా అన్న, చిన్నప్పుడు అన్న ఏమనుకోకన్నా అన్న గణ అన్న. జాకెట్ లో జాక్ పాట్ అని సినిమా వచ్చిందిరా, ఏముందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే గని అయిపోయాడు, గని ముందులో లేడా. తీసుకుపోండి మీ గణేష్ ని, సచ్చిండు కొడుకు. ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినావు, నాకొక్కడు కూడా ఉంచలే. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చుకోవాలి, రెండు దాచుకోవాలి. అన్న ఈ ఒక్కసారి సాకి అన్న, అవి నేనే చేస్తాన్నా. గణేష బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఓకే ఓకే ఛాన్స్ అన్న. తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్న ఆగేది, ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయన కంచెలు తుపాకీ బట్టలే మంటలు చేయలే, నా తర్వాత జనాలు అందరూ మంచి మంటలు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జతిస్తున్నారు అన్న. కెరీర్ ఇంకా కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదన్నా. ఆడుడన్నా మాటలు టోకన్ సిస్టమ్ పెట్టానా అందరికి? టోకన్లు నువ్వు నంబర్లతో వాడు మంటలు చేస్తాడు, గంతే పరిశాని ఉండదు. ఏమంటావా? ఓ పని చేద్దాంరా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ లేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా, చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూదు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే, అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంద్రీ సంపాలనుకుంటావరా? మంచి పని చేసినాం. మీరిద్దరే గాషవాణి మాయం చేయాలి, గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా,
చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట. ముసలి దాన్ని వేసేయండి రా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా జీవిస్తలేదు.